నమస్తే అండి భోస్కుమారి, పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, త్వరలో చెన్నైలోకి రాబోతున్నారు, పర్యటనకు రాబోతున్నారు. దీంట్లో ఖచ్చితంగా చాలా మంది వరకు కూడా తమ ఓటమిని తాము ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవచ్చు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా టార్గెట్ చేసేటం అంటే వాళ్ళకి సంబంధించిన పుట్టు పూర్వత్రాలు మొత్తం కూడా బయటికి తీసేసి వాళ్ళు ఏంటి, ప్రజలకు చేసేటువంటి సేవ ఏంటి, చేసేటువంటి అన్యాయం ఏంటి అనేటువంటి విషయాన్ని బహిర్గతంగా బహిరంగ సభలో మొత్తం చెప్పేస్తాడు. ఆయన ఒకసారి స్పీచ్ స్టార్ట్ చేసి స్పీచ్ కంప్లీట్ చేసుకుని ఆ నియోజకవర్గ నుంచి వెళ్ళిపోతే ఇక ఆయనకి అక్కడ పోటీ చేసేటువంటి వ్యక్తి గెలవడం అనేది అసాధ్యమైనటువంటి పని. 99% ఖచ్చితంగా గెలిచేటువంటి విధానమే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు చేసినటువంటి ఇదిగో ఇతను ఖచ్చితంగా టార్గెట్ చేసేటువంటి అంటే అతని గురించి మొత్తం చిట్టామొత్తం ప్రజలకు చెప్పేస్తారు, ఇంకా గెలిచేటువంటి పరిస్థితుల్లో. మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మైక్ తీసుకొని బయటకు వస్తున్నారంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు మార్చినటువంటి విధానం ఏదైతే ఉందో వైసీపీ పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గాలు ఖచ్చితంగా పర్యటనకు వెళ్తాడుగా. ఆ వెళ్ళినప్పుడు సింపుల్ మరి ఆ నియోజకవర్గంలో ఏం చేసి వచ్చారు, ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి విషయాన్ని చెప్తే చాలు, అక్కడ గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయా మరి చూడాలి. బట్ ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరినైతే టార్గెట్ చేయాలి అనుకున్నాడో ఖచ్చితంగా టార్గెట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు బయటికి వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి కోణంలో చాలామంది ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జీలు ఎవరినైతే మార్చారో వాళ్ళని ఇంకా ప్రజల్లో పలుచన చేయడం పెద్ద అసలు చాలా సింపుల్ విషయం. మామూలుగా అక్కడే ఉండిపోయి స్థానికంగా ఉండిపోయి అక్కడ పెద్ద క్యాడర్ ఉండదు, ఎప్పటి నుంచో ఆ నాయకుని చూస్తూ ఉంటారు, ఆ నాయకుడి కోసం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఎంత చెప్పినా కూడా కొంత క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ ముందు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళకే విధేయులుగా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చూసుంటారు, వాళ్ళ ముందు చాలా హెల్ప్ వాళ్ళ ద్వారా చాలా హెల్ప్ పొంది ఉంటారు కాబట్టి. కానీ అదే వాళ్ళని వేరే నియోజకవర్గం పంపిస్తే అక్కడ కొత్త కాబట్టి అక్కడ పర్మనెంట్గా ఉండేటువంటి క్యాడర్ ఉండదు, ఉన్నటువంటి వాళ్ళందరూ కొత్త కాబట్టి అక్కడ ఉండేటువంటి విషయాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పేస్తే మొత్తానికి టోటల్గా క్యాండిడేట్ ఓడిపోయేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. మరి వాట్ ఈస్ వాట్, ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి బల్ల గుద్దులేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఏం చేయాలో తెలియక రాజకీయ సన్యాసం తీసుకోవాలా లేకపోతే రాజకీయాలు ఉండాలని ఆలోచిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. ఇలాగే చాలామంది ద్వారపూడి చంద్రశేఖర్, ఇప్పుడు చంద్రశేఖర్ గారు మరి ఈయన విషయంలో ఒకసారి తొడగొట్టి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలామంది వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తున్నారు అని అంటే భయపడుతున్నారు అనేటువంటి కోణంలోనే చాలామంది మాట్లాడుతారు సోషల్ మీడియా వేదిక. వాట్ ఈస్ వాట్ చూడాలి.